హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా డేస్ తర్వాత అయితే ఇలా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. టైం అయితే అరౌండ్ 7 అయితే అవుతుంది. నైట్ ఇంకా డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి చిన్న గ్రోసరీస్, మా వాడికి తీసుకోవాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇంకా కార్లు ఉన్నాయి, యూట్యూబ్లో నా వీడియోస్ పెట్టుకొని అయితే అలా చూస్తూ అయితే వెళ్ళాము. ఇంకా మా వాడైతే ఫ్రంట్ వెళ్తాయి కదా వెహికల్స్, అన్నీ వాటి లైటింగ్స్ అవన్నీ చూస్తే అయితే మంచిగా నవ్వుతా, వాళ్ళకి బాయ్ బాయ్ అయితే చెప్తా ఉన్నాడనమాట. బాయ్ ఒకటి, రా ఒకటి, రెండు మాటలు అయితే నేర్చుకున్నాడు బాగా. బాయ్ చెప్పమంటే బాయ్ అయితే చెప్తున్నాడు. పక్కన వాళ్ళ డాడీ ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి కూర్చోవాలి వాళ్ళ డాడీ పక్కన అని, వాళ్ళ డాడీని రా 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 అని చెప్పేసి అయితే అలా పిలుస్తూ ఉన్నాడు. ఇంకా సండే వెళ్ళాము డీమార్ట్కి, అసలు ఫుల్ రష్ అయితే ఉందన్నమాట కార్లు. జనరల్గానే మనం ఇప్పుడు వెళ్ళిన డీమార్ట్ అయితే అసలు ఖాళీ ఉండదు. ఇంకా సండే, అందులోనూ సమ్మర్ కదా, ఇంకా అందరూ ఫ్యామిలీస్తోనే వచ్చేసారనమాట. పార్కింగ్కే చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా ట్రాలీ అది ఉంటుంది కదా, మా వాడిని అయితే మా హస్బెండ్ ఎదురు కూర్చోబెట్టారు. ఫస్ట్ అయితే వాడికి ఏం అర్థం కాలేదు, తర్వాత అయితే బాగా కూర్చున్నాడు. ఆ లైటింగ్స్కి అవన్నీ అయితే చక్కగా అన్నీ చూసుకుంటూ అయితే ఉన్నాడు. ఇంకా కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ ఫస్ట్ అయితే తీసేసుకున్నాము. మా వాడికి ఓట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా వాడికి ఓట్స్ పెట్టలేదు. ఇంకా వాడికి అందుకే మటుకు అయితే సోప్స్ కానీ అన్నీ అనమాట కింద పడేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ అయితే సర్దుతూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడి సైజు చిన్నపిల్లలు కనపడం కానీ ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. వెళ్ళి ఆడుకుందామా వాళ్ళతో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ముందు మెయిన్గా కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాము. ఆ తర్వాత అయితే పైకి అయితే వెళ్ళాము. ఇంకా అసలు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మా వాడికి సమ్మర్కి నార్మల్గా బనీన్ క్లాత్ ఉన్నాయి, కాటన్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. మెయిన్గా ఏంటో కానీ అసలు ఏ షాప్లో కూడా కాటన్వి లేవు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా స్లీవ్లెస్దే ఉంటే కనుక ఒకటి అయితే తీసుకున్నాను. మా వాడిని అలా కూర్చొని అయితే ఇంకా ఫుల్గా అలా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము. కావాల్సినటువన్నీ అయితే అలా తీసుకుంటూ ఉన్నాము. ఎక్కువైతే షాపింగ్ ఏమీ చేయలేదన్నమాట. ఇంకా విమ్ సోప్స్ అవన్నీ కావాలి అని చెప్పేసి ఈ ఫ్లోర్లో అయితే అలా తీసుకుంటూ ఉన్నాము. మా వాడికి ఒకటి ఫ్లవర్ వేస్తే అయితే ఒకటి ఇచ్చామన్నమాట. ఇంకా దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా గ్లాసెస్ అవన్నీ కప్స్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయి, కొత్తగా స్టాక్ వచ్చినట్టుంది. సరే అయితే బాగున్నాయన్నమాట. ఇంకో ఇది ఉంది కదా, ఇదైతే ఇచ్చాము. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా క్లాత్ ఇంకకి వెళ్ళాము. ఇంకా చాలామంది పిల్లలు అయితే కింద కూర్చొని ఆ డ్రెస్సెస్ అన్నీ కింద వేసుకొని అయితే ఉన్నారు. మా వాడికి అయితే ఒక చైర్ తీసుకున్నాము, ఇప్పుడు కూర్చున్నాడు కదా, అలాంటిదే స్కై బ్లూ అయితే తీసుకున్నాము. ఇంకా చూసారు కదా, అది ఆ కలర్ అయితే చూస్తున్నాము. అది ప్రెస్ చేస్తే ఒక సౌండ్లా వస్తుంది అనమాట. ఇంకా సో అందుకని చెప్పేసి అది తీసుకున్నాము. ఈ స్పెట్స్ అయితే మా వాడికి ఎంత క్యూట్గా ఉన్నాయో, వాళ్ళ డాడీ అలా పెట్టి తీసుకొస్తూ ఉన్నాడు. ఇదంతా కిడ్స్ సెక్షన్ అనమాట. ఎన్ని టాయ్స్ ఉన్నాయో అసలు పిల్లలకి, నేనైతే డీమార్ట్లో ఎన్ని ఎప్పుడూ చూడలేదు. అంటే ఉంటాయి, మినిమం ఉంటాయి కదా, బట్ అయితే ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఆ టాయ్స్ అన్ని కింద వేసుకొని చక్కగా ఇద్దరు ముగ్గురు కూర్చొని చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. మేము మా వాడికి అయితే ఒక బాల్ ఇచ్చేసాము, దాంతో అయితే ఆడుతూ ఉన్నాడనమాట. తర్వాత ఇదొకటి ట్రై చేసాము, అంటే తీసుకోలేదు, వీడికి అప్పుడే అంత తెలియదు కదా. ఇదైతే బాగుంది. ఇంకా చాలా కార్స్ కూడా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ చూసారు, నేను అప్పుడే వద్దులే, వాడికి ఒక ఏజ్ వచ్చి అన్నీ ఆపరేట్ చేయటం వచ్చినాక తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నానమాట. బట్ అయితే కిడ్స్కి మాత్రం మంచి టైం పాస్, మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మంచిగా షాపింగ్ చేయొచ్చు. వీళ్ళైతే ఇక్కడ మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఒక టవల్ అయితే తీసుకున్నాను వీడి కోసం. ఇంకా కొన్ని కర్టైన్స్ అవన్నీ చూసాము, బట్ ఇంకైతే తీసుకోలేదు. కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది. కొన్ని కొన్ని ఐటమ్స్ రీజనబుల్గానే అనిపిస్తాయి కదా, బట్ కొన్ని కొన్ని అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా వీటి కోసం ఒక సోప్ పెట్టుకునేది కూడా తీసుకున్నాను, అది ఎక్కడో పడిపోయింది. �ఇంకా వాడికి అయితే 2 కలర్స్ చూపించాను అనమాట, వాడికి నచ్చింది పట్టుకున్నాడు. ఇంకా అది అయితే తీసేసుకొని ఇంకా ఫాస్ట్గానే రిటర్న్ అయిపోయాము. వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం కానీ బట్ 2 అవర్స్ అయితే పట్టింది. డీమార్ట్కి కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే మనకి టైం అస్సలే తెలియదు కదా. మేము డీమార్ట్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన కాడ నుంచి
తక్కువ బిల్ వచ్చింది, బిల్ చేసింది మాత్రం ఈసారి అనమాట. బిల్లో 2000, ఎప్పుడు 5 అబోవే అయ్యేది, బట్ ఈసారి అయితే మినిమం తీసుకున్నామన్నమాట. కావాల్సినవి, ఎక్కువ అనవసరమైనవి అలా ఏమీ తీసుకోలేదు. ఇంకా బిల్ కూడా చేయిస్తున్నారు. అసలు ఫుల్ రష్ ఉంది, అమ్మో అనుకున్నాను చూడసిన వెంటనే, బట్ అయితే బిల్లింగ్ దగ్గర ఎక్కువ టైం అయితే పట్టలేదు. అంతే ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.